2008 పలాస. ట్రైలర్ చూపించారు, ట్రైలర్ తమ్మారెడ్డి భరద్వాజని జైల్లో చూపిస్తే నేను జైల్లో ఎప్పుడు పెట్టారో నాకు డౌట్ వచ్చింది. కరుణ ఈ కథ ముందు చెప్పినప్పుడే చాలా బాగుంది, చెప్పిన లెవెల్లో తీస్తే నిజంగా బాగుంటుంది, తెలుగులో కొత్త సినిమా అవుతుంది, కొత్త రకంగా ఉంటుంది సినిమా అన్నాను. అట్లాగే ప్రసాద్ గారు ప్రొడ్యూసరు, ఆయనకి పేరుకి సమర్పణ చేసరికి నాకేం సంబంధం లేదు. ధైర్యం వెనకాల వెనకాల ఉంటుంది తప్ప చేయండి, మీకు ఎందుకు నేను ఉన్నాను అంటే ఏం చేస్తాను నాకు తెలియదు, ఆయనకి ఏం చేస్తాను. ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాడు అండ్ చెప్పిన అంత బాగా తీశాడు కరుణ. ఆ సినిమాకి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు కానీ, కెమెరామెన్ అరుళ్ళు కానీ, రఘు కుంచే మ్యూజిక్ అండ్ ఆర్టిస్టులు అందరూ నిజంగా చాలా బాగా చేసి పెట్టారు. రేపు ఆడుతుందా ఆడదా అనేది నాకు తెలియదు, కానీ సినిమా తీసినందుకు, సినిమా యూనిట్లో నా పేరు కూడా ఉన్నందుకు డెఫినెట్గా ఐఎమ్ 100% సాటిస్ఫైడ్. నేనే కాదు, యూనిట్లో ఉన్న అందరం సాటిస్ఫైడ్. ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది, చూసాం. మాతో పాటు మారుతి కూడా చూశాడు, మారుతితో పాటు బన్నీవాసు కూడా చూశాడు. నేను చూసిన వాళ్ళు చూసి నేను నిజంగా భయపడ్డా. ఆ రోజు బయటకు చూపిస్తున్నాం ఫస్ట్ కాపీ, మనమే చూడాలి, వీళ్ళు బయట వాళ్ళు చూస్తున్నారు అని. ఫార్చునేట్గా వాళ్ళకి నచ్చింది, వెంటనే మారుతి భుజాన్ని వేసుకుని అరవింద్ గారిని తీసుకొచ్చి చూపించాడు. వెంటనే అది GA2 అంటే ఈ సినిమా మేము రిలీజ్ ఎట్లాగో చేయగలం, చేయలేము అనేది కాదు, బట్ ఇవాళ GA2 అండ్ యూవీ క్రియేషన్స్ కలిసి చేసేదంటే సినిమా ప్రెస్టేజ్ పెరుగుతుంది, లెవెల్ ఆఫ్ ద సినిమా పెరిగింది, వచ్చే థియేటర్స్ మంచి థియేటర్స్ వస్తాయి, మంచి ప్రమోషన్ ఉంటుంది. సో సభాముఖంగా మారుతి గారికి ఈ సినిమాకి ప్రమోషన్కి కానీ సినిమాని ప్రజల్లోకి తీసుకొస్తానికి కానీ సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ యూనిట్ మొత్తం 50 డేస్ చేశారు అక్కడ, 45 డేస్ 50 డేస్ చేశారు పలాసలో. ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు, ఇన్ని కష్టాలు పడి కూడా ఈ సినిమా ఎంత బాగా తీస్తే, తీసినందుకు కర్ణకుమార్ని అభినందించాల్సిందే తప్పకుండా. డైరెక్టర్గా కాదు, ఒక అతనే బాయ్, అతనే మేనేజరు, అతనే డైరెక్టరు, అతనే రైటరు, వాట్ నాట్, ప్రతిదీ అతనే చేసుకున్నాడు. సో ఇంత సినిమా ఇవాళ ఈ స్టేజ్కి వచ్చి మేము మాట్లాడుతున్నామంటే ప్రసాద్ గారు డబ్బులు పెట్టినా కానీ ఇదంతా కరుణకుమార్దే క్రెడిట్ అంతా. థ్యాంక్ యూ కరుణకుమార్. ఇక సినిమా మీరు చూడాలి, త్వరలో మీకు కూడా చూపిస్తాం, ప్రజలు చూడాలి, వాళ్ళు అందరూ మెచ్చుతారనే అనుకుంటున్నాం, మంచి సినిమా అవుతుంది. సినిమా రేపు ఆడిని ఆడకపోయినా మాత్రం డెఫినెట్గా వి మేడ్ ఎ గ్రేట్ ఫిలిం, మంచి సినిమా అని ధైర్యంగా చెప్పగలం, తొడగొట్టి చెప్పగలం, గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మాకు ఈ GA2 యూవీకిను యాక్చువల్గా పలాస్కి ముందు మామూలుగా నాకు యాక్చువల్గా ప్రసాద్ గారు లండన్ బాబులు చేసినప్పటి నుంచి మా ప్రొడక్షన్లో అప్పటి నుంచి రక్షిత్ చాలా ఇదిగా ఉండేవాళ్ళు. బట్ ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ఆయనకి మంచి కథలు ఎంచుకోవాలని చెప్పి చాలా ఒక సంవత్సరం పాటు ఒక కథల ఎంపికలో ఆయన చాలా క్షుణ్ణంగా విని ఓ రోజు సడన్గా యాక్చువల్గా ఇట్లా ఇలాంటి కథ ఇది అని అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆ కథని చెప్పినంత తేలిగ్గా డీల్ చేయటం అంత కుదరదు. నెక్స్ట్ అనుకున్న ఈ ఇలాంటి చిన్న బడ్జెట్లో ఒక 1978 బ్యాక్డ్రాప్లోకి తీసుకెళ్లి సినిమా చేయడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అలాంటిది ఆయన టీజర్ చూపించారు, చూపించిన తర్వాత నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యాను. నిజంగా తర్వాత కుమార్ గారిని కలిశాను, కలిసిన తర్వాత కుమార్ గారు మాట్లాడే వర్షను అది అసలు అంటే నాకు ఈ రోజుల్లోకి బిఫోరు నాకు ఎలాగ ఉన్న డబ్బుల్లో సినిమా తీయాలని ఒక ప్యాషన్ ఉండేదో సేమ్ అట్లాంటి ప్యాషన్ ఆయనలో చూశాను. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అందుకనే యాక్చువల్ నెక్స్ట్ ఈ సినిమా ఏంటో కూడా చూడకుండానే నెక్స్ట్ సినిమా GA2 యూవీలో చేయమని చెప్పి కథ చెప్పమని అడ్వాన్స్ కూడా ఇచ్చాము.
అంటే ఒక టెక్నీషియన్ ఏంటనేది అంటే ఎంత సిన్సియర్గా కష్టపడతాడు అనేది నిజంగా వాళ్ళు చేసిన వర్క్ను బట్టి తెలుస్తుంది. అట్లాగే మాకు తర్వాత కాపీ రెడీ అయిన తర్వాత చూసాము, నిజంగా చాలా గొప్ప సినిమా అండి. అంటే మనకి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, కానీ గొప్ప సినిమా అని కొన్ని సినిమాలకి అంటడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వర్డ్ అన్నిటికీ వాడలేం, గొప్ప సినిమా అని, మంచి సినిమా అని, ఫ్యామిలీ సినిమా అని ఇట్లా అంటూ ఉంటాం. కానీ ఇది రియల్కి గొప్ప సినిమానే. ఎందుకనంటే ఈ సినిమా చూసిన తర్వాత అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇంత బాగా తీయచ్చు, ఇంత తక్కువ బడ్జెట్ అనేది వాళ్ళ స్క్రిప్ట్కి పరిధులు కాదు అనేది చెప్పే సినిమా ఇది. నేను వాసు కలిసి చూసాము, చూసిన తర్వాత మాకు చాలా బాగా నచ్చింది. అంటే రైటింగ్ నిజంగా ఇవాళ పాత్రల గురించి ఆయన చెప్పిన చిన్న వీడియోలోనే ఆయన ఇంటెన్షన్ తెలుస్తుంది. అట్లాగే వాసు నేను చూసి చాలా బాగుందని అనుకున్నాం సినిమా. దాని తర్వాత అరవింద్ గారికి చెప్పాను, అంకుల్ చూడండి సినిమా చాలా బాగుంటుందని. ఆయన చూశారు, చూసి బాగుంది, రిలీజ్ చేద్దామని అన్నారు. అట్లాగే GA2UV ద్వారా ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా మీరు ఈ సినిమా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసినా అంతకు మించి మాత్రం డెఫినెట్గా ఇస్తాడు డైరెక్టరు, టెక్నీషియన్స్. ఈ సినిమాలో మెయిన్ చెప్పాల్సింది హీరో రక్షిత్ అనే పర్సన్. హీరోలా కాకుండా ఆ పాత్రలో ఒదిగిపోయి యాక్టింగ్ చేశాడు. నిజంగా త్రూఅవుట్ నాకు అసలు రక్షిత్తో ఇంత దగ్గరగా చూస్తుంటాం కానీ ఎప్పుడు కూడా అసలు ఆ పాత్ర ఆ దానికి ఏం కావాలో అంత బాగా యాక్ట్ చేశాడు. ఒక న్యూ కమర్ అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ని చేసి అందరిని ఆడియన్స్ని మెప్పించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అంత గొప్పగా యాక్ట్ చేశాడు, మీరు కూడా చూస్తారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అంటే ఇట్లాగే చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నిజంగా చాలా మంచి పేరు వస్తుంది. ఇలాంటి సినిమాని డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తే మన అంటే తమిళ్లో వస్తూ ఉంటాయి ఇలాంటి సినిమాలు. ఇది మన తెలుగులో ఒక అసురన్ కాబోతుంది, నేనైతే అందులో పక్క గ్యారంటీగా చెప్తాను. అంత మంచి సినిమా ఈ సినిమాని ఫస్ట్ నుంచి బ్లెస్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఇదివరకు ఒక అలజడని ఇట్లాంటి ఒక మోటివేషనల్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు, బట్ ఆయనకి తగ్గట్టు ఆయన టేస్ట్కి తగ్గట్టుగా కూడా ఈ సినిమా రావడం చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఎనీవే ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి అనౌన్స్ చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఇలాంటి సినిమాలు కానీ ఏవి ముందుకెళ్ళవు. మీరంతా మాతో పాటు మీరు కూడా దీన్ని భుజానికి ఎత్తుకొని ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించే దాంట్లో మీ సహాయం కూడా కావాలని ఇక్కడ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ సినిమాని ఎంత ఎక్కువగా తీసుకెళ్ళగలిగితే మా ప్రయత్నం మేము చేస్తాం, మీరు కూడా మాకు కొద్ది సహాయం చేస్తే. మీడియా లేకుండా మేమేమీ చేయలేం కాబట్టి మీరంతా ఇలాంటి సినిమాలు తీసుకెళ్తే మరిన్ని మంచి సినిమాలు చేయడానికి మేము ప్రయత్నించడం అనుకుంటుంది. ఎందుకంటే సినిమా జనాలకు రీచ్ అవ్వాలంటే మీరు లేకపోతే కుదరదు. జనాలకు రీచ్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది, అంతవరకు నేను గ్యారంటీ. బట్ జనాలకు రీచ్ అయ్యే దాంట్లో మీ సహాయ సహకారాలు అవసరం. సో ఈ రిక్వెస్ట్నే నేను మీకు అడుగుదాం అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా హీరో రక్షిత్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి. చాలా కష్టపడి ఇష్టంతో పలాసా 1978 అనే సినిమా చేశాము, అంతే అద్భుతంగా వచ్చింది. మమ్మల్ని వెనకమాల నుంచి నడిపించిన భరద్వాజ్ గారికి, నానా మీరు లేకపోతే ఈ సినిమా మొదలయ్యేది కాదు, అలాగే అద్భుతమైన కథ రాసి దాన్ని ఇంకా అద్భుతంగా తీసిన కరుణ్ కుమార్ గారికి సార్ థ్యాంక్ యూ సార్, నన్ను చాలా బాగా చూపించారు. సినిమా అంతా బాగా వచ్చింది. తర్వాత మారుతి గారు నడిపించారు ఈ సినిమాని. మారుతి గారు బన్నీవాసు గారికి చెప్పి ఆయన తీసుకొచ్చి సినిమా చూపించి చూడగానే వాళ్ళకి ఎంతో నచ్చి ఈ సినిమా తీసుకోవడం అనేది చాలా గ్రేట్ సార్, థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే గీతా ఆర్ట్స్ రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. మా సినిమాని గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తుందంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే మేము, వాళ్ళు గుర్తించినట్టే మమ్మల్ని, ఇది గొప్ప సినిమా అని. అలాగే ఒకరోజు రాత్రి 1 గంటకి నాకు ఫోన్ వచ్చిందండి. సుకుమార్ గారు ఫోన్ చేశారు సినిమా చూసి, ఆయనకి చాలా నచ్చింది, ఇది ఒక లైఫ్ టైం రోల్, నీకు చాలా అద్భుతంగా చేసావని చెప్పారు.
చాలా ఆనందంగా ఉండింది. ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ మాట్లాడారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అల్లు అరవింద్ గారు చూశారండి వచ్చి సినిమా. ఆయన సినిమా చూసిన తర్వాత చాలా బాగా చేసావయ్యా, అన్ని ఎమోషన్స్ చాలా బాగున్నాయి, అన్ని వేరియేషన్స్లో చాలా బాగున్నావు, మీ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు అని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. మేము ఇంత కష్టపడి ఈ సినిమా చేసి ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డాము. కుమార్ గారు థ్యాంక్ యూ, నానా థ్యాంక్ యూ, భరద్వాజ్ గారు థ్యాంక్ యూ, భారతి గారు థ్యాంక్ యూ. మేము చేసేదంతా చేసామండి, ఒక మంచి సినిమా చేసాం. ఇంకా అంతా మీ చేతుల్లో ఉంది. మీడియా వారు ఆ తర్వాత ప్రేక్షకులు మంచి సినిమాని ఆదరిస్తే ఇట్లాంటి మంచి సినిమాలే చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.